ఏంటి నగరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నగిరి ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్. రోజా గారు మంత్రి అయ్యారు ఇప్పుడు. రోజా మంత్రి కాదనే ఉంది, ఎవరి కోసం మంత్రి? ఆమె కోసం మంత్రి, ప్రజల కోసం అయితే మంత్రి ఎప్పుడు అనుకోవట్లేదు. ఆమె టూరిజం మంత్రి కానీ ఆమె టూరిస్ట్ కింద బిహేవ్ చేస్తూ ఉంటుంది. రోజా గారు ప్రజల మంత్రి కాదు, అంతే కదా, ఆమె పర్యాటక మంత్రి కాదు, ఆమె పర్యాటకురాలు. ఆమె కోసం అడిగే పోతుంది కానీ ఇప్పుడు దాకా పర్యాటక శాఖ ఏ విధంగా అభివృద్ధి చేసిందో ఇప్పుడు దాకా చెప్పుకోవడానికి ఆమె దగ్గర విషయాలు లేవు. ఎంతసేపు కూడా అపోజిషన్ పార్టీని ముక్కు వంకర అని చెయ్యి వంకర అని చెప్పి ఇలాంటి ఊకదంపుడు లేకపోతే పనికిరాని మాటలు మాట్లాడుతుంది. కానీ మనం రూలింగ్లో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో మనం జవాబుదారితనం, మనం చేసింది చెప్పాలి, ప్రజలకి జవాబుదారితనం ఉంది. మనం ఏదో విధంగా మనకిచ్చిన శాఖని మీద పట్టు సాధించి మనం ఏదైనా ఆంధ్రప్రదేశ్ని లైమ్ లైట్లో పెడదాం, ఇండియాలో టూరిజం శాఖకి ఆంధ్రప్రదేశ్కి ముఖచిత్రం మీద పెడదాం అని ఎక్కడలా. ఇవాళ తిరుపతి దేవస్థానం తీసేస్తే మన టూరిజం సెక్టర్ జీరో. అది ఏం గొప్పతనం కాదు, దేవుడు గొప్పతనం, అది దేవుడు మహత్యం. ఆ దేవుణ్ణి చూడడానికి అన్ని మొత్తం దేశం యావత్ దేశం నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి దాన్ని మనం టూరిజం ఫిగర్స్లో పెట్టుకొని మేమేదో ఉద్ధరించాం చెప్తున్నారు. పిల్గ్రిమేజ్ టూరిజం తీసేస్తే ఆంధ్రప్రదేశ్ దాంట్లో మనకి నెట్ జీరో వస్తుంది. మన దగ్గర మొత్తం నెట్ జీరో టూరిజం అనేది. ఇంకా ఆమె ఏం చేసింది, ఏం సాధించింది? నగర రూపురేఖలు మార్చానంటుందిగా మంత్రి గారు. మార్చేసింది, మొత్తం టోటల్గా మార్చేసింది. కొండలు మాయం చేసింది, గుట్టలు మాయం చేసింది, చెరువులు చెరువులో ఉన్న మట్టంతో వేసింది, ఇసుక దోపిడీ చేసింది. ప్రకృతి వనరులు దోపిడీకి గురయ్యా, ప్రకృతి వనరులు దోపిడీకి గురయ్యా పూర్తిగా. కొండలు మాయమైపోయినాయి. ఏదన్నా అంటే తమిళనాడుకి పోతుంది అంటున్నారు. ఎందుకు పోతుంది అంటే మాకు తెలియదు అంటున్నారు. అంతా దోపిడీయే, ప్రకృతి అంతా రూపురేఖలే మార్చేసింది. ఒకప్పుడు కొండ ఉండేది, ఇప్పుడు కొండ లేదు, చెరువు ఉంది ఆడ. అంటే కొండపై చెరువు వచ్చింది, అదే మారిపోయింది రూపురేఖలో. అంటే ఎలా సాధ్యమైందండి ఇది? ఎలా జరిగింది? ఆమె కారు కొనాలా, ఇల్లు కొనాలా, 4 పూట్ల బిర్యానీ తినాలా? అంటే జనరల్గా 3 పూట్లే కదా సార్, ఆమెకు 4 లేండి. ఇవన్నీ చేయాలంటే ఇంకా కొండలు పోవాల్సింది కదా మాకి. అంతేనా అంటే వాళ్ళ ఆస్తులు పెరగాలంటే ప్రకృతి వనరులు తగ్గితే వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, ఇక్కడ కొండలు దొరుకుతున్నాయి. ఏంటి కుటుంబ ఆధిపత్యం కొంత ఎక్కువగా ఉంది మంత్రి గారు, కుటుంబ ఆధిపత్యం అనేది కూడా ఒక పబ్లిక్ టాక్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పడం ఎందుకండి, సొంత పార్టీ వాళ్ళు చెప్తున్నారు. తలా ఒక మండలం మార్చుకొని రాబందంలాగా పీక్కు తింటున్నారు, ప్రజల సంక్షేమం పక్కన పెట్టేసి పీక్కు తినడంలో నెంబర్ 1 అయిపోయారని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆమెను ఉద్దేశించి ప్రెస్లో పెట్టి లైవ్లో మాట్లాడారు. ఇప్పుడు మనం చెప్తే సరే అపోజిషన్ ప్రతిపక్షాలుగా మీరు కానీ మీ పార్టీ నేతలు కాదు చెప్తుంది. ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం, మనం చెప్పడం ఒక ఎత్తు, వాళ్ళ సొంత మనుషులు ఆమెను గెలిపించిన వాళ్ళే ఇవాళకి వచ్చిన రోడ్డు మీదకి వచ్చి ఆ మాట చెప్తున్నారు. దాంట్లో నిజం లేదని ఎట్లా చెప్తారు మీరు? ఖచ్చితంగా దోపిడీ వ్యవస్థ బాగా, అంటే నగరి హిస్టరీలో ఇంత అంటే ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలే. ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు, ఎంతోమంది మంత్రులను చూశారు, కానీ ఇంత దోపిడీదారితనం ఎప్పుడు చూడలే వాళ్ళ లైఫ్లో. ఓకే, ముఖ్యంగా నగరి అనగానే పేద ప్రజలు, సామాన్య జీవన వ్యవస్థ చాలా ఎక్కువ, ముఖ్యంగా రైతులు నేతన్నలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంగా ఉంది. ఏంటి ఇవాళ ఆ నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే, లాస్ట్ టైం వాళ్ళు పవర్ రావడానికి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి పుత్తూరుకు వచ్చినప్పుడు చేతులు కాళ్ళు ఊపుకుంటా హావభావాలంతా చూపించుకుంటా ప్రతి పవర్ లూమ్ కార్మికుడికి, మరమగ కార్మికుడికి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తానడు పవర్. అది కూడా హావభావాలు, చేతులు ఇట్లా చేతులు ఊపేసుకుంటా. ఆయన పవర్కి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు దాకా వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు, చేనేతలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు అవి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు దాకా 500 యూనిట్లు ఫ్రీ ఇస్తానడు ఇప్పుడు దాకా. సరే అది ఏమైనా పట్టించుకోలేదంటే 12 సార్లు కరెంటు పెంచాడు వాళ్ళకి. 12 సార్లు కరెంటు రేటు పెంచుకుంటూ వచ్చాడు, ట్రూ అప్ ఛార్జ్లను లేకపోతే ఇంకో విధంగా 12 సార్లు పెంచుకుంటూ వచ్చాడు. వాళ్ళని సాయం చేయకపోవడంగా వాళ్ళ నడ్డి కూడా ఇచ్చాడు. ఇవాళ పూర్తిగా పవర్ లూమ్ కార్మికుల సెక్టర్ని పూర్తిగా అధోగతి పాలు చేయడానికి ఈయన ఒక కారణం. ఎందుకంటే ఈయన చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం పక్కన నుంచితే అదనంగా వీళ్ళ మీద రెట్టింపు ఛార్జీలు కూడా వేశాడు. అలాగే వాళ్ళకి మున్సిపల్ ట్యాక్సెస్ నుంచి మినహాయింపు ఇస్తా అన్నాడు, సబ్సిడీ ఇస్తా అన్నాడు. అది కూడా లేదు, ఇంకా పెంచేశాడు 1-4 రెట్లు పెంచేశాడు. ఇంకా చెత్త ఎత్తరు, చెత్త పన్నేశాడు. మీ అందరూ తెలుసు ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చెత్త మీద పన్నేయాలా, అది మొదటిసారి నేసుకుంటూ వచ్చాడు మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో. అంటే మొదట ఘనత ఆంధ్రప్రదేశ్కే దక్కింది. ఓ డెఫినెట్గా, చెత్త ప్రభుత్వం చెత్త పనులే చేస్తుంది. అది ఇట్లా గాలే నగర్ కంప్లీట్ చేసి మన నగరి కానీ పుత్తూరు కానీ వాటర్ షార్టేజ్ అనేది లేకుండా చేస్తాడు. ఎందుకంటే మంది పూర్తిగా వర్షాకాలం మీద ఆధారపడింది, పూర్తిగా సీజనల్ రెయిన్స్ మీద ఆధారపడి వాటర్ సప్లై ఉంటుంది. దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద గాలేరు నగిరి
కంప్లీట్ చేసి కృష్ణా వాటర్ ఇస్తామని చెప్పే మాట ఆ రోజు చెప్పున్నాడు. ఓకే, ఇవాళ పిడికడి మట్టి ఇతను పాపాను పోలే గాలీనగర్లో అండి, గాలీనగర్లో పిడికడి మట్టి. ఇంకా చెప్పాలంటే పూడికలు తీసే పరిస్థితి కూడా లేదు, ఇవాళ పాతకాలం కూడా పూడికలు వచ్చేసినాయి, అది కంప్లీట్గా పక్కన పెట్టేశాడు. అలాగే టెక్స్టైల్ పార్క్ అన్నాడు, టెక్స్టైల్ పార్క్ ఏడుందో దేవుడికే తెలియాలా. అంటే ఎన్నికలకు హామీగా మంత్రి ఇవన్నీ చెప్పండి. రోజా రోజా చెప్తే ఒక విషయం, ఇక్కడ నాది నాకు తెలిసి నగర కాన్స్టిట్యూన్స్లో రోజా గెలిచింది అనుకోవట్లే, జగన్ చూసి ఓటేశారు అంతే. రోజా జగన్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఏదో ఉద్ధరిస్తాడు కుర్రోడు ఏదో వెలగబెడతాడని చెప్పి ఒక్క ఛాన్స్ కోసం, ఎందుకంటే ఏం గెలిచింది కూడా 2000 చిలికి ఓట్లుతున్నాయి, పెద్ద మెజారిటీ కూడా కాదు. అంటే ఈ అదే జగన్ అనే మనిషి లేకపోతే రోజా అసలు అసెంబ్లీ మొహం చూసే పరిస్థితే ఉండేది కాదు. అంటే జగన్ గెలిచినట్టే ఇక్కడ, జగన్ మీద బాధ్యత ఉంది ఇక్కడ, జగన్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన పూర్తిగా ఇచ్చిన మాట పూర్తిగా గుర్తున్నారో తెలియదు కానీ పూర్తిగా ఏ ఒక్క ప్రామిస్ కూడా పెట్టుకున్న దాఖలాలు లేవు. ఏదంటే మేము 99% అంటాడు. ఏం 99%? నువ్వు సిపిఎస్ రద్దు చేసావా, మద్యపాన నిషేధం చేసావా, ఇవన్నీ ఈజియెస్ట్ అంటే మీకు మనిషికి చెప్పడానికి ఈజీగా ఉండే ఇది చెప్తున్నా, అమ్మఒడి సంపూర్ణంగా చేసావా, ఏది చేయలే, చేశాను చేశాను నువ్వు చెప్పుకుంటున్నావు అట్లని చెప్పి రైతు భరోసా అదేనా ఇస్తున్నావు అంటే అది కూడా దాంట్లో కటింగ్లు పెడతావి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కూడా నువ్వు కలుపుకొని ఇచ్చేస్తానని చెప్తివి. అట్లా ఏ ఒక్క ప్రోగ్రాము కూడా శుద్ధంగా చేసిన దాఖలు లేవు. ఊరికే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా ఇవాళ లేవు. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఉన్నాడు, మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, అమరావతి క్యాపిటల్ ఇక్కడ దీన్ని మేము పూర్తిగా ఇది 3000 ఎకరాలు కాదు 30000 ఎకరాలు ఉన్నారని చెప్పి పెద్ద స్పీచ్ ఇచ్చేసేవాడు. ఇంకా నేను ఇల్లు కట్టుకున్నాయిడ అనే మాట కూడా చెప్పున్నాం. ఇవాళ ఏమంటున్నావు, వైజాగ్ క్యాపిటల్ అంటున్నావు. అంటే నీ మాట మీద నిలకడ లేదు, అసలుకి నువ్వు ఇచ్చే మాట మీద నిలబెట్టుకుంటావని ప్రజలు పూర్తిగా వదిలేశారు. దాని మీద నిస్సందేహంగా ఇతను ఊరికే మాటగారి చేతగారి కానే కాదు, దాని మించి ఇతను దోపిడీదారుడు. ఇతని చేతిలో మళ్ళీ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పెడితే మన భావితరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామనే భావన అయితే ఊరు వాడ ప్రతి ఒక్కళ్ళు వెలవిస్తున్నారు. ఇంత మార్పు ప్రజల్లో కనిపిస్తుంది అంటారు.